विवाहित हत्य केसलो तिरुपति पोलीसुलु पुरोगति साधिंचारु। मृतురालु हैदराबाद लो सॉफ्टवेयर इंजनीर गा पनिचेस्तुन्न भुवनेश्वरी अनी पोलीसुलु गुर्तिंचारु। भर्त श्रीकांत हत्य चेसिनट्लु निर्धारिंचारु। 5 రోజుల క్రితం రియా ఆసుపత్రి వెనుక ఉన్న మెడికల్ గోడౌన్ వద్ద మృతదేహాన్ని గుర్తించారు పోలీసులు। శ్రీకాంత్ కు సహకరించిన టాక్సీ డ్రైవర్ ను అదుపులోకి తీసుకొని విచారించగా నిజాలు బయటపడ్డాయి। మరింత సమాచారం మా ప్రతినిధి సునీల్ అందిస్తారు। సునీల్, ఏం జరిగింది? భర్త శ్రీకాంతే హత్య చేసినట్లుగా పోలీసులు నిర్ధారించారు, కారణాలు ఏంటి? రైట్ సర్, నా తిరుపతిలో కలకలం రేపిన సూట్ కేసు హత్య మిషన్ వీడిందని చెప్పొచ్చు। ముఖ్యంగా చూసుకుంటే హైదరాబాద్ లో టీసీ కంపెనీలో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్నటువంటి భువనేశ్వర్ని పూర్తిగా కాల్చి, అంటే పెట్రోల్ పూర్తిగా కాల్చి ఇచ్చిన ఘటన ఏదైతే ఈ రోజు అయితే మిషనరీ వీడింది। పోలీసులు ఆదుపులో కూడా ఏదైతే భర్త శ్రీకాంత్ రెడ్డి అయితే ఉన్నట్లయితే సమాచారం అయితే ఉంది। ముఖ్యంగా చూసుకుంటే ఇతనికి ఆమెకి పెళ్లి సుమారు 2.5 సంవత్సరం అవుతుంది, వీరికి ఒక పాప ఉందనేది సమాచారం। లేదంటే భార్య మీద అనుమానంతోనే ఆమెనైతే గత 6 నెలలుగా ఆమె అనుమానంతోనే ఆమె వేధిస్తున్నాడు, ఈ తరుణంలోనే ఆమెని చంపినట్లు కూడా సమాచారం అయితే ఉంది। ముఖ్యంగా చూసుకుంటే ఆమెకి గత 6 నెలలుగా ఇతనికి గొడవలు జరుగుతూనే ఉన్నాయి। వీళ్ళు ప్రేమ వివాహం అయినప్పటికీ తరచూ ఆమెని అనుమానంతోనే ఆమెని ఇబ్బంది పెడుతున్నారని సమాచారం అయితే ఉంది। ఈమె పొంగనూరు, అంటే చిత్తూరు జిల్లా పొంగనూరు నియోజకవర్గం రామసముద్రం ప్రాంతం మహిళ వ్యక్తి అయితే, అంటే శ్రీకాంత్ రెడ్డి అయితే కడప జిల్లా వ్యక్తి, కానీ వీళ్ళు ఇద్దరి ప్రేమ వివాహం ఇంట్లో వాళ్ళు ఒప్పుకున్నప్పటికీ కానీ ఇతను వేరే వాళ్ళతో చనువుగా ఉంటుంది తన భార్య అని చెప్పేసి డ్రైవర్ తో కలిసి ఈ రోజు అతను అయితే చంపినట్లయితే పోలీసులు విచారణ అయితే చేయాలన్న పరిస్థితి ఇక్కడ ఉంది। సునీల్, ప్రస్తుతం శ్రీకాంత్ ఎక్కడున్నారు, పోలీసులు అదుపులోకి తీసుకున్నారా? రైట్, ఏదైతే ఆయన్ని కడప జిల్లా ప్రాంతంలోనే ఆయన్ని అదుపులోకి తీసుకున్నట్లయితే సమాచారం అయితే ఉంది। ఈ రోజు పూర్తి స్థాయిలో, అంటే ఈ రోజు సాయంత్రానికల్లా ఈ తిరుపతి ఎస్పీ మీడియా సమావేశంలో పూర్తి స్థాయిగా అతన్ని ప్రవేశపెట్టే అవకాశం ఉంది। ఎలా చంపాడు అతను, ఏ విధంగా అనేది కూడా సీసీ ఫుటేజ్ ఆధారంగా వాళ్ళు పరిశీలిస్తున్న పరిస్థితి అయితే అతను ఎందుకు చంపాడు దాని విషయమై అతనితో పూర్తిగా మాట్లాడి సాయంత్రం మీడియాకు తెలుస్తామని చెప్పి ఇప్పటికే పోలీసులు తెలుస్తారు। ఓకే, థ్యాంక్ యూ సునీల్।